విద్యార్థిని శివలీల హత్య మిస్టరీగా మారింది. హైదరాబాద్లో అదృశ్యమైన విద్యార్థిని నల్గొండ జిల్లాలో కుళ్లిన శవమై కనిపించింది. శివలీల హత్య వెనుక ఉన్నదెవరు? అంత దారుణంగా శివలీలను చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఈ ఫోటోలో కనిపిస్తున్న విద్యార్థిని పేరు శివలీల. శంషాబాద్ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రోజు స్కూలుకు వెళ్లేటప్పుడు, ఇంటికి తిరిగొచ్చేటప్పుడు రాజు అనే యువకుడు శివలీలను వెంబడించేవాడట, బాలికను వేధించేవాడట. అయినా మౌనంగా వాడు పెట్టే వేధింపులు భరిస్తూ వస్తున్న శివలీల ఉన్నట్టుండి ఈ నెల 6 నుంచి కనిపించకుండా పోయింది. అదృశ్యమైన తమ బిడ్డ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తెలిసిన వాళ్లను, తెలియని వాళ్లను శివలీల గురించి ఆరా తీశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం కనిపించలేదు. అయితే నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలంలో శివలీల శవమై కనిపించడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం రాఘవాపురంలో కుళ్లిపోయిన స్థితిలో శివలీల మృతదేహం పడుంది. బాలిక మృతదేహం గుర్తుపట్టనంతగా మారిపోయింది. బాలిక వేసుకున్న దుస్తుల ఆధారంగా మృతదేహం శివలీలదిగా బాలిక తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక డెడ్ బాడీ పడి ఉందని చెప్పేసి వాళ్ళ పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు మా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. అక్కడ మర్డర్ జరిగినట్టు మాకు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసింది. అది అక్కడ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. శివలీల కేసు పోలీసులకు సవాల్గా మారింది. హత్యకు ముందు అత్యాచారం కూడా జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. రోజు వెంబడించే రాజే ఈ దారుణానికి ఒడిగట్టాడా లేక మరో కారణమేదైనా ఉందా? ప్రస్తుతం రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.